పుస్తకాలు పట్టే చేతులు గరిట పట్టాయి. పాఠశాల వంటశాలగా మారింది. ఎప్పుడు వడ్డించి తినిపించే తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల వంట రుచులను ఆస్వాదించారు. కరీంనగర్ ఎస్ఎస్ హైస్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. విద్యార్థులు తయారు చేసిన సాంప్రదాయక వంటకాలను తల్లిదండ్రులు ఆస్వాదించారు. ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలపై పిల్లలు తల్లిదండ్రులకు వివరించడం విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, నోరూరించే స్వీట్స్, సాంప్రదాయ వంటకాలు తినాలనిపించడం లేదు. వీటిని చూస్తేనే ఎవరికైనా నోరూరడం సహజమే. బేకరీ హోటల్లో జంక్ ఫుడ్ మాత్రమే లభిస్తుంది. వాటి వల్ల రోగాల పాలు కావడం తప్ప పెద్దగా ఉపయోగం లేదనేది తెలిసిందే. తెలంగాణ సాంప్రదాయక వంటకాల రుచులను తెలిపేందుకు కరీంనగర్లోని ఎస్ఎస్ హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులేంటి చెప్సుగా మారారని చూస్తున్నారా? పుస్తకాలు చదవడమే కాదు, వంటకాల్లో తాము సైతమంటూ ముందుకొచ్చారు. యాజమాన్య సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో సాంప్రదాయక వంటకాలు తయారు చేయించి పాఠశాలలో ప్రదర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఈ వంటకాలను రుచి చూశారు. ప్రదర్శన, అమ్మకాలతో పాటు ఆయా పదార్థాల వల్ల కలిగే ఆరోగ్యం, లాభాలను వివరించారు విద్యార్థులు. జొన్న రొట్టె, రాగి జావా, అంబలి, ఇలా వివిధ వంటకాల్లో ఉన్న పోషకాలను చక్కగా వివరించారు. ఈరోజు మా ఎస్ఎస్ హై స్కూల్ అండ్ ఎస్ఎస్ కిడ్ జోన్ స్కూల్లో ఫుడ్ కార్నివాల్ పేరుతో ఫుడ్ ఫెస్ట్ చేయడం జరిగింది. దాదాపు స్టూడెంట్స్ ఒక 500 ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఐటెంలో ఏ విటమిన్స్ ఉంటాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి పిల్లల సృజనాత్మక పెంచడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ సైన్స్ ఫెయిర్ అండ్ మ్యాథ్స్ డే చేయడం జరిగింది. అలాగే పిల్లలు జంక్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి కేవలం ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ సరస్వతి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం వల్ల చూడడానికి వచ్చానండి. ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది పిల్లలకి జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను తెలియజేసి మన తెలంగాణ జాగృతిలో ఏ విధంగా రుచికరమైన వంటలు వాడటం వల్ల వాళ్ళు ఏ విధంగా హెల్దీగా ఉంటారో రకమైన అనుభూతిని పొందడానికి అందరు ఉపాధ్యాయులు కలిసి వీరికి ప్రోత్సహించడం జరిగింది. నేటి సమాజంలో జంక్ ఫుడ్ కు అలవాటు పడి అనారోగ్యం పొని తెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఎస్ఎస్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయక వంటకాలను అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. Today in our school we are celebrating food fest. This is a festival where we have prepared food items like sweet items, veg, non-veg. This is a food festival to avoid the awareness like junk foods, dirty food like dirty. We are making our surroundings dirty by eating dirty food and we are causing many diseases because of the dirty soil.